పవన్ నాకు ఇప్పుడు కూడా నమ్మకం, అతని లీడర్ అనే నమ్మకం కలక్కుపోవటానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడితే అవే మాటలు రిపీట్ అవుతున్నాయి అతని నోటి నుంచి, ఇండివిజువల్గా రావటం లేదు అసలు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో జరిగిన దోషాలనేమో ఒక్కరోజు మాట్లాడాల, ఎలక్షన్స్ ముందు ఏదో 2 సార్లు మాట్లాడి మళ్ళీ 4 గర్చుకొని మళ్ళీ తప్పైపోయింది అనుకొని కాసి నీళ్లు చల్లుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని అన్నట్టు వెళితే ప్రజలు చక్కగా అర్థం చేసుకొని వెనక్కి పంపించారు, నీ 2 సీట్లో కూడా గెలవలేకపోయావు. అందువల్ల హీరోయిజం వేరు, పొలిటికల్ లీడర్షిప్ వేరు, లీడర్ వేరు. కనుక తను మంచి హీరోనే, కానీ మంచి లీడర్ మాత్రం ఇంకా కాలేదు అతను. అందువల్ల ఏంటంటే, ఏదో జగన్ను తిట్టడం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జగన్ను తిట్టడమే పని కాదు చేయాల్సింది. జగన్ చేస్తున్న మంచి పనులు కూడా అప్రిషియేట్ చెయ్యి, ఈ పనులు బాగున్నాయి కానీ ఇందులో ఈ లోపం ఉంది, ఇది కూడా సరి చేస్తే బాగుంటుంది అని ఒక ప్రతిపక్ష నేత హోదా లేదు ఎట్లా ఓ ప్రతిపక్ష లీడర్గా ఆ విధంగా సూచనలు చేస్తూ ఉంటే కనీసం లీడర్ క్వాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో అతను ప్రజల్లోనే ఉండి జగన్లాగా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ అదేవిధంగా సహేతుకమైన విమర్శలతో కనుక ఉండగలిగితే ఒక డిగ్నిఫైడ్ లీడర్గా బయటకు వస్తాడు అతను.